హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఫోకస్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. మర్డర్ మిస్టరీ కథలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. అలాంటి కథలను ఎంచుకొని దర్శకులు హిట్లు కొడుతున్నారు. తాజాగా వచ్చిన ఫోకస్ చిత్రం కూడా అలాంటిది. ఇక ఈ సినిమా కథ గురించి మనం మాట్లాడుకుంటే, ఎస్పీ వివేక్గా భానుచందర్, లాయర్గా సుహాసిని నటించారు. అయితే వీరిద్దరు భార్యాభర్తలు న్యాయంగా వృత్తిని చేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్న సమయంలో వివేక్ని ఎవరు హత్య చేస్తారు. ఈ కేసుని విజయశంకర్ టేకప్ చేస్తాడు. ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల ఈ కేసు విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అశ్రెడ్డి రంగంలోకి దిగుతుంది. ఇంతకు వివేక్ని హత్య చేసింది ఎవరు? ఈ హత్య కేసులో విజయశంకర్ని తప్పించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అశ్రెడ్డిని ఈ కేసును ఎందుకు టేకప్ చేయాల్సి వచ్చింది అనేదే ఈ సినిమా కథ. ఇక ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, డైరెక్టర్ రాసుకున్న పాయింట్ ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ దాన్ని తెరపై ఇంకా బాగా చూపిస్తే బాగుండేది అనిపించింది. అలాగే కొన్ని సన్నివేశాలు ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేసేలా ఉంటాయి. ఇంకా కొన్ని సీన్లు వీక్గా ఉండటం, కథ పేలంగా సాగటం, కొన్ని క్యారెక్టర్లో క్లారిటీ లేకపోవడం, ఇవన్నీ ఫస్ట్ హాఫ్లో కొంచెం ఇబ్బంది పెడతాయి. ఇక సెకండ్ హాఫ్లో కథ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫ్రీ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ మనం ఊహించిన విధంగా ఉంటుంది. నాకైతే ఈ సినిమా చూస్తున్నంతసేపు స్క్రిప్ట్ ఇంకా కొంచెం బాగా బెటర్గా రాసుకొని ఉంటే సినిమా స్థాయి వేరేలా ఉండేది అనిపించింది. ఇక నటనటుల విషయానికి వస్తే, ఎస్ఐగా విజయశంకర్ తన నటనతో మెప్పించాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సీన్లలో తన నటనను కనబరిచాడు. ఇక అశ్వరెడ్డి క్యారెక్టర్ కొంచెమే ఉన్నప్పటికీ ఉన్నంతలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా పర్వాలేదు అనిపించింది. ఇక ఈ సినిమా ప్రధాన బలం సుహాసిని అని చెప్పాలి. అలాగే జీవ, శివాజీ షిండే, భరత్ రెడ్డి, రఘుబాబు, సూర్యభగవాన్లతో పాటు మిగతా నటనటులు తమ పాత్రలో పరద మేరకు నటించారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఫోకస్ మూవీ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్లో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.